కనబడితే లోపలేసి డాష్ డాష్. వామ్మో బాబు మోహనం, ఇదేం భాష? తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నాయకుల నోటికి హద్దు అదుపు లేకుండా పోతోంది. ప్రతి ప్రజాప్రతినిధి భాష అలాగే ఉంటున్నది. ఒక్కొక్కరి మాట తీరు యావగింపు పుట్టిస్తోంది. సరే, ప్రభుత్వ అధినేతలే అలా మాట్లాడుతుంటే ఇక మిగతా లీడర్లు ఎట్లా ఉంటారు? పెద్ద నాయకుడు, చిన్న నాయకుడు, సీనియర్, జూనియర్ అనే తేడా ఏమీ లేదు. నోటుకొచ్చినట్లు పేలడమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రత్యర్థుల్ని వాడు వీడు అని సంబోధించడం చూస్తూనే ఉంటాం. కేసీఆర్ అలా మాట్లాడుతుంటే తామేమి తక్కువ తిన్నామా అన్నట్లు ఆ పార్టీ నాయకులు కూడా తయారయ్యారు. ఇప్పటి వరకు మంచిగానే మాట్లాడతాడు అని పేరున్న బాబుమోహన్ కూడా అలాగే తయారయ్యారు. పక్కన మహిళలున్నారు, జనం ఉన్నారు, బహిరంగంగా అందరూ వింటున్నారు అనే సోయి కూడా లేకుండా బాబుమోహన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, బాబుమోహన్ తన నియోజకవర్గంలో ఓ ఊరికి వెళ్ళాడు. ఏదో మంచినీళ్ళు ఇల్లు అని చెబుతున్నాడు. మంచిగానే ఉంది. ఈ లోపల ఎవరో వచ్చి ఏదో అడిగారు. ఒరేయ్ డాష్ డాష్, తాగొచ్చినావా? తాగి మాట్లాడంగానే సరిపోదు. అరేయ్, కడుపు రాగానే పిల్ల పుట్టదురా బాబు, గెటౌట్, నడువు, మళ్ళీ కనపడద్దు. కనపడితే లోపలేసి డాష్ డాష్. నోటికొచ్చినట్లు కూసేశాడు. సరే, బాబుమోహన్ గారు, వాడెవడో తాగొచ్చి ఏదో అడిగాడు, అంతేనా? నీ ఇష్టమొచ్చిన భాష అందుకుంటావా? నీ చుట్టుపక్కల ఎవరున్నారు? నువ్వు ఎక్కడున్నావు? ఏం పని మీద వచ్చావు అనే సోయి కూడా ఉండదా? వాడు తాగి వాగాడు. సరే, మరి నీ జవాబులు ఎట్లున్నాయి? బాబుమోహనే కాదు, అడ్డదిడ్డంగా మాట్లాడే నాయకులు ఒకటి గుర్తుంచుకోవాలి. అధికారం అంతిమం కాదు, అది ఎల్లప్పుడూ ఉండదు. అధికారం మెదడుకు ఎక్కించుకోవద్దు, అది నాలుకకు పాకొద్దు. అది మనిషిని నిండా నిలువున ముంచుతుంది. తర్వాత మీ ఇష్టం. ఇంతకీ బాబుమోహన్ ఏం మాట్లాడాడో ఈ వీడియోలో చూడండి. రెండు ఇల్లు కట్టుకుంటాం అని బాగా కోరిక. ఇంట్లో ఇల్లు ట్యాంక్ కట్టేది అవసరం. ఊరు బయట ఉంది కదా, తెలివితేటల వరకు నువ్వు అది మాట్లాడినావు. నీకు ఇక్కడ ఇల్లు ముఖ్యం కదా, నాకు ఈ ఎంత ఉందో ఈ ముసలాపు నుంచి. వీళ్ళందరికి నీళ్లు కావాలంటే ఏడైతేనే అందుతాయి. సెంటర్ అయితే నీళ్ళు అందాలి కదా, అందాలి అందాలి అందాలి. ఇక నువ్వు మాట్లాడద్దు. నీకు ఇల్లు కావాలంటే సపరేట్ కడుగు. 50 అంటే 50 ఇల్లు కట్టిద్దాం, 100 అంటే 100 ఇల్లు కట్టిద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పని మీద రాలేదు, నీళ్ళ పని మీద వచ్చినా నువ్వు ముందు బయటికి వెళ్ళిపోయి. ఒక మాట, నువ్వు బయటికి వెళ్ళిపోవు, నీకోసం రాలేదండి, ఊరు కోసం వచ్చినా. ఇల్లు లేనోళ్ళై ఇల్లు తయారు చేస్తే తహసీల్దారికి ఇస్తే తహసీల్దార్ వస్తాడు, జాగ్రత్త చూస్తాడు, ముందుకు వస్తాడు, నేను వచ్చి స్టార్ట్ చేస్తాను. కడుపు కాగానే పిల్ల పుట్టదు, గుర్తుపెట్టుకో. ఏనో ఇక్కడ తొమ్మిది నెలలు ఆగినాక పిల్ల పుట్టదు, ఇవినవే? 9 నెలలు ఆగినాకనే పిల్ల పుట్టుద్ది. నీకు అత్త ఎట్టుందంటే కడుపు అయింది, ఇప్పుడు పుట్టమని 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 అని నువ్వు బెంగి తాగితే అన్నీ వస్తాయి మాటలు. నేను చాలా మాటలు మాట్లాడగలను. ఎన్ని దేశాలు దేశాలు కనుక స్థాయిని బట్టి ఉండు. మందు తాగినా కదా ఇంటికి పోయి కొంత పండుకో. అంటే కనపడద్దు, కనపడితే లోపల విస్పార్థండి.